వినూతన రీతిలో ఆలోచించడంలో ఆయనకు ఆయనే సరిసాటే వ్యవసాయం దండగానే రోజుల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేయడమే కాకుండా వరి వంగడాలతో చిత్ర విచిత్ర రూపాలు తీర్చిదిద్దుతూ శభాషాన్ని పెంచుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు చిన్న కృష్ణుడు ప్రతి ఏడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏదో ఒక చిత్రాన్ని రూపొందించారనే చిన్ని కృష్ణుడు ఈసారి ట్వంటీతో పాటు ఓం అలాగే శివలింగాన్ని కూడా దానికి మొక్కుతున్నట్లు తన చిత్రపటాన్ని వరితో తీర్చిదిద్ది అందరిని మనల్ని పొందుతున్నాడు ఇక దీనిపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ని అభినందిస్తారు రైతు విరుక్త రైతులో ఆలోచించాడు ఇది తన వ్యవసాయ క్షేత్రంలో పంట పంట పాటు కూడా ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక నిజామాబాద్ జిల్లాలోని చిన్న కృష్ణు అనే రైతు కూడా తన పంట పొలాలకు కూడా ఓం ఇటు పంట పొలాలకు పంట పండి ఇటు వరి నాట్లు వేయడంతో పాటు తన వ్యవసాయ క్షేత్రంలో ఓంతో పాటు ఇటు జి ట్వంటీ అలాగే ఇటు శివుడి మరో రూపమైన శివలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే మనకు ముందు విద్యుత్తుల రైతుల్లో కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఉన్నారు వీరడానికి మరో విలువలు తీసుకుని చెప్పండి మీరు ఇక్కడ ఓంతో తో పాటు ఇటు స్వస్తిక అలాగే ఇటు జీంటి కూడా ఏర్పాటు చేశారు ఎందుకు ప్రధాన కారణం ఏంటి అసలు ఇది వినూత్న ఆలోచన రావడానికి కారణం ఏంటి అసలు అంటే నల్గొండ జిల్లాలో ప్రదక్షిణాకారంలో పత్తి పంట పెడితే చాలా బాగా దిగుబడి వచ్చిందట మరియు వడగాలలో వర్ష వడగాళ్లు పడ్డప్పుడు కూడా దానికి రాల్ తట్టుకునే శక్తి ఉన్నది కాబట్టి ఆయన వాయిస్ పెట్టిన వాట్సాప్లో ఆయన వాయిస్ని మరి నేను ప్రతి సంవత్సరం ఏదో విధంగా విన్యాసాలు చేస్తున్న వరి పొలంలో ఈసారి ప్రదక్షిణాకారంలో ఎత్తే మరి పంట దిగుబడి మంచి వెళ్తుంది ఆ తిన్నాళ్ళ పోషకాలు బాగుంటాయి మరి నేను కూడా ఎందుకయ్యే ఆలోచన వచ్చి తెలిసిన వారి సలహా తీసుకుంటే సోమసూత్ర ప్రదక్షిణాకారంలో ఇయ్యు చాలా బాగుంటుంది అది సైన్సు అందరు స్కూల్ పిల్లలకు కూడా విద్యార్థులు కూడా వచ్చి చూసి ఆ సైన్స్ నేర్చుకుంటారంటే మరి పంతులగాళ్ళని పెద్ద బ్రాహ్మణులని తెలుసుకొని ఆ సోమసూత్ర ప్రదక్షిణంలో వేయడం జరిగింది మధ్యలో లింగము లింగం చుట్టూ గుడి గుడి మీద గోపురము దాన్ని చేయడానికి సోమసూత ప్రదక్షిణ లైన్లు ఇది ఐదు రకాల వరి వంగడాలతో వేయడం జరిగింది ఆ వంగడాల పేర్లు గోదావరిస్కే కాలబట్టి బంగారు గులాబీ పంచరత్న చింతలు సలు ఈ ఐదు రకాలతోని ఈ చిత్రం నేను వేయడం జరిగింది మరి ఇదే కాకుండా హైదరాబాద్ పల్లె సంస్థ వాళ్ళు ఏం చెప్పినంటే శ్రీనికృష్ణ గారు మన భారతదేశంలో జీ ట్వంటీ అనే సదస్సు జరుగుతుంది నువ్వు తప్పకుండా జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు ఇండియా లేదా భారతదేశం లేదని ఒకటి రాస్తే బాగుంటుంది అది మన ప్రధానమంత్రి మోడీ గారికి పంపిస్తే ఈ సంవత్సరంలో మన రైతు కూడా గెలిపి చేసిన సంతోషపడతానికి ఉద్దేశంతో చెప్తే మరి ఆర్టిస్ట్ మహాదేవ్ గారికి పోయి ఇవన్నీ సలహాలు ఇస్తే మరి నేను ఇవన్నీ నేను చేయగలదా అని చెప్పి ఆయన నాలుగు రోజులు ఇక్కడ పొలంలో ఉండి ఆ డిజైన్ ఆయన కొద్దిగా మేము వేయడం జరిగింది అదే కాకుండా మరి నువ్వు కూడా ప్రధాన నువ్వు కూడా నమస్తే చేసినట్టు ఇస్తే బాగుంటుంది చెప్తే నేను కూడా అక్కడ మూలంలో శివాలయంకు నమస్తే చేసినట్టు నా బొమ్మ కూడా వేయడం జరిగింది ఇక్కడ ఈ మూలకు ఓం వేయడం జరిగింది ఈ ఆకారంలో ఈ ఐదు రకాల వరితో వేయడం జరిగింది ఇదే కాకుండా ఈ నూట ఇరవై రకాల వంగడాలు నాటు రకాలల్లో నేను పైన ఒక మల్లె పది రకాల స్పెషల్ అంటే హిమోగ్లోబిన్ రక్తశాలి ఆహారం తింటే హిమోగ్లోబిన్ పెడుతుంది నారాయణ కామిని వడ్లుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మాపిల్లకి సంబంధించి సంతన సంతానం అవుతుంది ఇటువంటి స్పెషల్ స్పెషల్ వెరైటీలు ఒక పదార్థాలు అక్కడ పైన కూడా వేయడం జరిగింది ఈ తర్వాత పంట అయిన తర్వాత ఎందరో రైతులు వచ్చి వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుని వాళ్ళు పండించుకుని ఆరోగ్యం ఉంటారు ఈ విధంగా నేను వేయడం జరిగింది అంటే ఈ మొత్తం ఇక్కడ మూడు డిజైన్ మూడు రకాల కూడా డిజైన్లు వేస్తారు ఎన్ని ఎన్ని రోజులు టైం పట్టింది అసలు చెప్పండి అయితే నేను నిలుడు పోయిన సంవత్సరం ఆకారం వేసినప్పుడు డైరెక్ట్ స్వగింగ్ చేసిన డైరెక్ట్ స్వోగింగ్ చేస్తే ఇది సవటకట్టు పొంది కాబట్టి మంచిగా పెరగలేదు మరి దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నార్మల్ వేయడం జరిగింది బురదలో నార్మల్ ఇరవై రోజులు పెరిగిన తర్వాత నారు వీక్కుంటా నాలుగు రోజులు వేసినాం ఇది కూలోళ్ళని పెట్టి మంచి చదువుకున్న వాళ్ళని అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళతో నాలుగు రోజులు వేయడం జరిగింది మరి ఇప్పుడు వేసిన తర్వాత ఇరవై మూడు రోజులకు డ్రోన్తో తీస్తే చాలా తప్పులు వినాయి ఆ డ్రోన్తో అందిస్తేనే ఏర్పడతాయి కాబట్టి మళ్ళీ వరి వీయకుండా తప్పులను సరిదిద్దడం జరిగింది ఇప్పటికీ అరవై అరవై ఐదు రోజుల వయస్సు ఈ రోజు డ్రోన్తో అందిస్తే నేను చాలా చాలా ఒక రైతుగా చాలా సంతోషపడుతున్నా మరి అందరికీ నేను సలహా ఏమి ఇస్తుంటే ఇలా ఇది నా కష్ట నాకు ఇష్టమైనది కాబట్టి ఇట్లా కష్టపడి ఈ బొమ్మలను వేస్తున్నాను అందరికీ వీలు కాదు ఎందుకంటే అందరికి పుట్టగా బియ్యం కావాలా కూలీలు ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు ఈ విధంగా వేసుకోకుండా ప్రకృతి వ్యవసాయం మంచి కార్యక్రమం నుంచి చక్రం చేసుకొని ఇటువంటి నాటు రకాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటేనే మనం భారతదేశం అందరూ ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి దయచేసి రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకొని ఇటువంటి నాటి రకాల బియ్యం తీయాలని నాయకుమవి గతంలో కూడా చాలా రకాల ఈ తాట ఎందుకు వచ్చింది ఆలోచన అంటే నేను జపాన్ వీడియోలు చూసినప్పుడు నేను కూడా ఎందుకు వేయొద్దు అని ఆలోచన వచ్చింది అప్పుడు కలర్ నాలుగు రకాల కలర్ ఉన్నాయి కాబట్టి దాన్ని అప్పుడు ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొని ఓం ప్రకృతి వ్యవసాయం రాయడం జరిగింది దాని తర్వాత పద్మపుణ్య ఆకారంలో నలభై తొమ్మిది రకాల వరి నా వరి నాడుతోనే పద్మపుణ్య ఆకారంలో వేయడం జరిగింది రెండవ సంవత్సరము మూడవ సంవత్సరం విష్ణు ఆకారం ఈ చక్రం ఆకారంలో విదేశాల నుంచి బియ్యం తీసుకొచ్చి బియ్యంతో మొలకలు చేసి కలర్ కలర్ ఉంటాయి కాబట్టి చక్రం ఆకారంలో అలా డిజైన్ వేయడం జరిగింది మధ్యలో జెండా కూడా వేయడం జరిగింది అప్పుడు నా ఐదు సంవత్సరాల కిందట ఆకారంలో అయిన తర్వాత నేను ఒక వరి వంగణం కనిపెట్టిన చింతలు సన్నాలు అని మా ఊరు పేరు పెట్టిన తర్వాత పెట్టేటకు దరఖాస్తు పెట్టినప్పుడు నా సొంత పేరు కృష్ణ అని వాంగడం పెట్టి పెట్టేటకు హక్కుకు దరఖాస్తు పెట్టడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నికృష్ణ అని రాయడం జరిగింది తర్వాత సూర్యుడు ఆకారం వేసిన చాలా బ్రహ్మాండంగా వచ్చింది సూర్యుడు ఆకారం వేసిన తర్వాత మా చింతలూరులో విక్రమభూమిలో అమ్మా నాన్న ఫోటో వేస్తే అప్పుడు ప్రపంచం లే లెవెల్లా ఇంటర్నేషనల్ రైతుగా నాకు చాలా గుర్తింపు వచ్చింది చాలా చాలా అవార్డులు వచ్చిన్నాయి మరి ఆ అవార్డుల మీకెళ్ళి దృష్టిలో పెట్టుకొని మన అమెరికన్ విశ్వవిద్యాలయం వాళ్ళు హైదరాబాద్లో నాకు డాక్టరేట్ పట్ట అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఒక తెలంగాణలో ఒక రైతు రావడం ఒక రై నేను చాలా చాలా సంతోషపడుతున్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సోమసూత్ర ప్రదక్షిణలో అయితే బాగుంటుందని ఇలా కష్టపడి సోమసూత్ర ఆకారంలో వారు వేయడం జరిగింది వ్యవసాయం చేయడంతో పాటు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం అలాగే ఇటు రోజు రోజుకు ఇటు రైతుల్లో కూడా వ్యవసాయం మీద మక్కువ తగ్గిపోతుంది కావున తను అక్కడ ఉన్నటువంటి మక్కు వ్యవసాయం నా మక్కు కలిగించేందుకు తను ఇటు తన వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకం ఆకారం కూడా ఏర్పాటు చేస్తూ దించుతుందని చెప్పి కూడా శ్రీకృష్ణ చెప్తున్నాడు ముఖ్యంగా ఇటు ప్రతి గతంలో కూడా తన తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తన పదహారు గుంటల వ్యవసాయ చిన్న వ్యవసాయ క్షేత్రంలో కూడా ఇటు ఓము అలాగే శివుడి శివలింగం అలాగే జీ ట్వంటీ మొన్ననే జీ ట్వంటీ సదస్సు కూడా జరిగింది దీనికి సంబంధించిన జిఎస్ ట్వంటీ ఆకారంతో పాటు తాను శివలింగానికి మొక్కుతున్నట్లు కూడా వివిధ నాలుగు రకాల ఆకారాలను కూడా తయారు చేశారని చెప్పి రనున్న రోజుల్లో మరింత కూడా ఇలా ఆకారం కూడా తయారు చేస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది కెమెరాన్ మైపల్తో రవిన్ అమ్మాన్యూస్ నిజామాబాద్